శ్రవంతి కాలేజ్ కి డ్రాప్ చేయనా? వద్దన్నయ్య, ఫ్రెండ్స్ తో బస్సులో వెళ్ళిపోతా. సరే జాగ్రత్తగా వెళ్ళండి. హా సరే అన్నయ్య, బాయ్. హలో, ఎక్కడ ఉన్నావు? ఇంత లేట్ వస్తున్నా? ఆగు, ఎక్కడరా బాబు? ఇదో ఇక్కడే ఉన్నా, వస్తున్నాను. చాలా బేగ వచ్చారా బాబు? చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఏ గాలి వీచిందో ఆ గాలి అనుకున్నా, సా గాలి అడుగుల్లో మోగాలి అనుకుంటా, ఫోలో అయి వస్తున్నా, ఫ్యూచర్ నీ ఫన్నీగా కనలో చూస్తున్నా. తెలియని ప్రేమగా పిలిచిన తెలిమిని పంచెను దేఖోన్నా, చెదిరిన మనసుని మృదువుగా చెరికొక సగమనగా. మనులు నీ మాటలు మాణిక్యాలు, నడకలు చూస్తే చాలు నర నరాళ్ళు మేఘాలు, చూపులు కత్తుల కొనలు కోస్తుంటే కాదని అనను, చల్లగా వాలిన కురులు చంపేస్తుంది చూడు, మనసు వింటుంది మౌనం తనది, మలుపు తిరిగింది మార్గం మనది, మరలా విడువదు హృదయం నాది వేళ్ల బంధాలలో. చలో మరి ప్రేమించేద్దా, చలాకిగా తిరుగొచ్చేద్దాం, చమక్కు చిమ్మే తారల నడుమ చంద్రుడి వెలుగవుతాం. చలో మరి ప్రేమించేద్దాం, చలాకిగా తిరుగొచ్చేద్దాం, చమక్కు చిమ్మే తారల నడుమ చంద్రుడి వెలుగవుతాం. అదోకే
మరి నన్ను చూసాక నీ ఫీలింగ్ ఏంటి? పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అవునా? మరి ఏం చేద్దాం శ్రావంతి? వెళ్ళిపోదాం సిద్ధు, ఎక్కడికైనా. మీ అన్నయ్యకి తెలిస్తే? అవన్నీ నేను చూసుకుంటా సిద్ధు, నువ్వు ప్లాన్ చెయ్యు. సరే చెప్తాను విను. మనం ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్కి ఈవినింగ్ 4 కల్లా వచ్చి సిద్ధు ఒక్కసారి మా కాలేజ్ బస్ స్టాప్కి రావా? అరే ఏమైంది? అబ్బారా. ఓకే వస్తున్నా. పని అయిందా? పని అయిపోయింది. ఆ సీఆర్ ఇష్ కుమార్ డబ్బులు ఇస్తాడు, తీసుకుంటారా? సరే అన్న, నేను తీసుకొని వస్తా. సార్ పని ముగించాను. అంతా కట్గా చేసావుగా. అంతా ఓకే సార్, డబ్బులు తమ్ముడికి ఇచ్చేయండి. అదిగో సార్ అటుపక్క ఉంది పద.
ఇటుగా సార్ ఇక్కడే. సార్ ఎక్కడున్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ టెన్. నేను మీ పవన్. ఈరోజు హాట్ టాపిక్ వచ్చేసి కొత్త వలసలో సంచలనం రేపిన శ్రవంతి మర్డర్ కేసు. స్పాట్లోనే ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఐఏఎస్ సిద్ధార్థే హత్య చేసినట్టు సిఏ రిష్ కుమార్ గారు తెలిపారు. అయితే పరారైన ఐఏఎస్ ఆఫీసర్ సిద్ధార్థిని త్వరలోనే పట్టుకుంటామని సిఏ రిష్ కుమార్ గారు తెలిపారు. అయితే శ్రవంతి హత్య జరిగిన రోజు తనతో ఎవరెవరు మాట్లాడారో కాల్ డేటా కూపి లాగుతున్న సిఏ రిష్ కుమార్ గారు. శ్రవంతిని సిద్ధార్థ్ ఎందుకు చంపాడు? అసలు శ్రవంతికి సిద్ధార్థికి సంబంధం ఏంటి? మరిన్ని వివరాల కోసం స్టేట్ ట్యూన్ టు న్యూస్ ట్యాన్. నిర్మానుషంగా ఉండే ప్రదేశంలో డెడ్ బాడీని తగలబెట్టారంటే పక్కా ప్లాన్తో సిద్ధార్థే హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. స్పాట్లో దొరికిన వస్తువులు శ్రవంతివని పోలీసులు నిర్ధారిస్తున్నారు. త్వరలోనే నేరస్తులను పట్టుకుంటానంటున్నా. ఏంటిది, నేను అసలు ఏం చెయ్యలేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను ముందు అక్కడి నుంచి వేగా వెళ్ళిపో. సిద్ధార్థ్, సిద్ధార్థ్ వినిపిస్తుందా? ఆ చెప్పు, అసలు ఏమైంది? నాకేం అర్థం కావట్లేదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సిఏ రిష్ కుమార్. మరిన్ని వివరాలకు స్టే ట్యూన్ టు న్యూస్ ట్యాన్. ఫుట్ ప్రింట్స్ చూడండి సార్. ఆ కిల్లర్ ఆ డైరెక్షన్లో వెళ్ళినట్టున్నాడు.
సరే వెళ్దాం పద. సార్ నాకేం అర్థం కావటం లేదు. చెప్తా విను విక్రమ్. చెప్పండి సార్. నా గ్యాస్ కరెక్ట్ అయితే బాడీని కాల్చకముందే చంపేసి ఉంటారు, బికాస్ మనకి ఏ క్లోజ్ లేకుండా అలా చేసి ఉండాలేమో. మరి ఏం చేద్దాం సార్? ఇప్పుడు సిద్ధార్థే హత్య చేసి తన పైకి రాకుండా చేసి ఉండొచ్చు, లేకపోతే సిద్ధార్థని పాయింట్అవుట్ చేయించి వేరే వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు. ఏమో సార్ నాకేం అర్థం కావడం లేదు. అవును విక్రమ్, ఇందులో నీ హ్యాండ్ లేదు కదా. ఏంటి సార్ అంత మాట అన్నారు? మరి నీకెందుకు చెమటలు పడుతున్నాయి? ఎండాకాలంలో చెమటలు కాకుండా చెలేస్తుంది ఏంటి సార్?